దుర్గి మండలం అడికొప్పల శ్రీ లక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 13వ తేదీన గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసిన బాలుడు పోలీసులకు కొడపకొండ సమీపంలో దొరికాడు. ముద్దాయిలను ఎస్ఐ సుబ్బారావు పట్టుకుని వచ్చి మాచిల్ల రూరల్ సీఐ శివశంకర్ సమక్షంలో మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో హాజరుపరిచారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, విచారణ పూర్తయిన తర్వాత తగిన చర్యలు చేపడతామని ఎస్ఐ తెలిపారు. అక్కడికి వెళ్ళగా ఈ ఇద్దరు మగవాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు పిల్లోడితో ఉన్నారు. ఇమీడియట్గా పిల్లోడిని గుర్తించి వాళ్ళు నలుగురిని కూడా కస్టడీలో తీసుకోవడం జరిగింది. తర్వాత విచారించగా వాళ్ళ నేరాన్ని వాళ్ళంతటా వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళ వర్షం పెంచుకోవడానికి, మగపిల్లవాడు పెంచుకుందామనే ఉద్దేశంగా తీసుకున్నామని చెప్తున్నారు. వాళ్ళు చెప్పే వర్షం ఏది ఏమైనా కూడా ఇంకా పూర్తిగా దర్యాప్తు అనేది తదుపరి దర్యాప్తు తర్వాత తెరవచ్చు. ముద్దాయిలు వాళ్ళలో ఒకటి గుంటూరు ప్రాంతం, చెల్లాసీన్ అనేవాడేమో వెనుకొండ టౌను, మేదర సుబ్బారావు అనేవాడు వాడు బల్లికుర్వ మండలంలో సూర్యపల్లి, మేదర లక్ష్మి అలియాస్ తైలం లక్ష్మి అనే అమ్మాయిది అద్దంకి మండలం దినమకొండ, ఇంకొక అమ్మాయి ఏమో పిట్టల నాగలక్ష్మి అనే అమ్మాయి 1900 ముద్రరాజు ఇల్లు మాసాయపాలెం బెల్లంకొండ. తైలం లక్ష్మి, ఈ మేదర లక్ష్మికి ఆల్రెడీ ఒక కూతురు ఉంది ఫస్ట్ బర్త్లో. కూతురు ఉంటే మళ్ళీ వీడు మేదర సుబ్బారావు అనేవాడు వాడికి భార్య ఉంది ఉన్నా, వీళ్ళిద్దరు ఆడ పెళ్ళాన్ని వదిలిపెట్టి ఈ అమ్మాయి భర్తను వదిలిపెట్టేసేసి ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారు. ఈ మేదర సుబ్బారావు మేదర లక్ష్మి తైలం లక్ష్మి సహజీవనం చేస్తుంటే వాళ్లకు హలో చెప్పు మొక్కంటే మీ పేరమ్మా? మన్నెమ్మగా మంగమ్మ మన్నెమ్మ. పక్కలేదు.